ఓకే ఎస్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ మరియు దాని యొక్క పరిణామ క్రమము దాని అభివృద్ధికి ఏర్పాటు చేసినటువంటి కమిటీలు అనేది గమనించాల్సి అది ఇక్కడ ఆస్పిరెంట్ పరిశీలించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈ పంచాయతీరాజ్ సిలబస్లో రెండు పేపర్లలో రెండవ పేపర్ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ వ్యవస్థ నూతన పంచాయతీరాజ్ చట్టంలో ఆస్పిరెంట్ మొదటగా సులభంగా ఈ సిలబస్ని అధ్యయనం చేయాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది అనే దాన్ని మనం గమనిస్తే 2018 నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చినప్పటికీ ఆస్పిరెంట్ మొదటగా ఈ నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని చదవడం ఆపి అంటే మొత్తానికి ఆపడం కాదు ఆపి మొదటగా కేంద్ర పంచాయతీరాజ్ చట్టాన్ని ఒక సుదీర్ఘంగా క్లుప్తంగా విశ్లేషించి చదివినట్లయితే ఆ కేంద్ర పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న పూర్తి సమగ్ర సమాచారం మనం అర్థం చేసుకున్న తర్వాత ఈ 2018 నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని చదవడం స్టార్ట్ చేస్తే సిలబస్ ఈజీగా అయిపోతుంది, కంపారిజన్ కూడా ఈజీగా తెలిసిపోతుంది, తేడాలు కూడా మనకు అవగాహన వచ్చేస్తాయి. కనుక ఎస్ అభ్యర్థులు మొదటగా 73 రాజ్యాంగ సవరణ చట్టాన్ని, కేంద్ర పంచాయతీరాజ్ చట్టాన్ని అర్థం చేసుకొని ఆ తదుపరి కాలంలో 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని చదవడం స్టార్ట్ చేస్తే జస్ట్ ఈజీ మెథడ్లో క్వశ్చనింగ్ పాయింట్ ఆఫ్ విధానం కూడా, ఎక్కువ స్కోరింగ్ విధానాన్ని కూడా మనం సాధించడానికి వీలుంటుంది. జస్ట్ కంపేర్, మన క్లాసెస్ విధానం కూడా, మనం చెప్పే విధానం కూడా ఎస్ 2018 పంచాయతీరాజ్ చట్టానికి వచ్చినప్పుడు దానికి దీనికి తేడా ఏంటిది, సో జస్ట్ కలిపినటువంటి అంశాలు ఏంటి అనే సుదీర్ఘ సమాచారాన్ని మనం చూద్దాం. సో దీని తర్వాత ఎస్ నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం స్టార్ట్ చేసుకుందాం. మొదటిగా చూడండి, జస్ట్ తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ దాని పరిణామ క్రమాన్ని చూస్తే జస్ట్ ఏం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం అంటే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు ఆంధ్ర ప్రాంతం మద్రాసులో కలిసి ఉన్నప్పుడు 1920 మద్రాస్ స్థానిక ప్రభుత్వాల చట్టం వస్తుంది. ఓకే, తదుపరి ఈ మద్రాస్ స్థానిక ప్రభుత్వాల చట్టాన్ని 1950 సవరించిన మద్రాస్ స్థానిక ప్రభుత్వాల చట్టంగా ప్రవేశపెడతారు. అంటే 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఆంధ్ర ప్రాంతంలో అమలు చేయబడిన స్థానిక ప్రభుత్వాల చట్టం 1950 మద్రాస్ స్థానిక ప్రభుత్వాల చట్టం. అలానే 1948 హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి స్థానిక ప్రభుత్వాల చట్టం 1949 హైదరాబాద్ స్థానిక ప్రభుత్వాల చట్టం. సో మళ్ళీ దీన్ని సవరించబడిన హైదరాబాద్ స్థానిక ప్రభుత్వాల చట్టం, ఓకే 49 హైదరాబాద్ స్థానిక ప్రభుత్వాల చట్టం, మళ్ళీ దీన్ని సవరించి హైదరాబాద్ స్థానిక ప్రభుత్వాల చట్టం 1950. ఓకే, తదుపరి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు లాస్ట్కి చివరగా హైదరాబాద్ సవరించబడిన నూతన పంచాయతీరాజ్ చట్టం 1956. సో ఇలా వేరు వేరు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా
కొద్ది కాలం ఆంధ్రాలో మద్రాస్ పంచాయతీరాజ్ చట్టం అమల్లో ఉంది. ఎస్ తెలంగాణలో 1956 హైదరాబాద్ పంచాయతీరాజ్ చట్టం అమల్లో ఉంది. కానీ 1957 నవంబర్లో బల్వంతారాయ్ మెహతా కమిటీ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించడంతో మూడంచెల వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ముందే 1958లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంచాయతీ సంస్థలను పంచాయతీ సమితిలను అమలు చేయడం అనేది జరిగింది. మొదటగా 58లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సమితిలను ప్రవేశపెట్టి సక్సెస్ అవడం చేత తదుపరి బలవంతారాయ్ మెహతా కమిటీ సూచనల ఆధారంగా 1959 నవంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసింది. ఆనాటి కాలంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసినటువంటి రెండవ రాష్ట్రం ఏంటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనం గమనించుకోవడము జరిగింది. సో అలా ఎప్పుడైతే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిందో ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో వచ్చినటువంటి విధులలోని లోపాలను సవరించుట కొరకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కొన్ని కొన్ని కమిటీలను ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీలు ఏంటి అంటే ఒకటి పురుషోత్తం పాయ్ కమిటీ. ఓకే, సో ఈ పురుషోత్తం పాయ్ కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేసిన సంవత్సరం 1963లో పురుషోత్తం పాయ్ అనే కమిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది. ఈ పురుషోత్తం పాయ్ కమిటీని నాటి కాలంలో ఏర్పాటు చేసినటువంటి నీలం సంజీవ రెడ్డి ఏర్పాటు చేయడానికి కారణం ఉద్దేశం, పురుషోత్తం పాయ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేసినారు, దానికి గల ఉద్దేశం ఏంటి అంటే పంచాయతీ సంస్థల విధుల నిర్వహణలో వచ్చినటువంటి లోపాలను సరిచేయడానికి, సవరించడానికి అనేక సూచనలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీ సంస్థల విధుల లోపంలోని అంశాలను సవరించడానికి ఈ పురుషోత్తం పాయ్ అనే కమిటీని ఏర్పాటు చేస్తారు. ఓకే, ఈ కమిటీ ఇచ్చిన ప్రధాన సిఫారసులు మనం పరిశీలించి చూస్తే మొదటగా మధ్యస్థాయి వ్యవస్థ అయిన బ్లాక్ పంచాయతీలను లేదా పంచాయతీ సమితిల పరిమాణాన్ని పెంచాల్సి ఉంటుంది అనే అంశాన్ని చెప్తుంది. అంటే మూడంచెల పంచాయతీరాజులో మధ్య అంచె అయిన బ్లాక్ వ్యవస్థ
పంచాయతీ సంస్థల పరిమాణం చిన్నదిగా ఉంది. వాటి పరిమాణాన్ని పెంచినట్లయితే ఆ బ్లాక్ స్థాయిలో స్వతంత్ర ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. ఆ స్వతంత్ర ప్రణాళికల రూపకల్పనతో పాటు బ్లాక్ స్థాయి అభివృద్ధిని సమర్థవంతంగా అమలు చేయడానికి దోహదపడుతుంది ఈ పరిమాణాలను పెంచడం కారణంగా అని మొదటి సిఫారసును చెప్తుంది మన పురుషోత్తం పాయ్ కమిటీ. ఓకే, సో మొదట ఇచ్చిన రిపోర్ట్ ఏంటిదంటే బ్లాక్ పరిమాణాన్ని పెంచడము. దాంతోపాటు రెండవ సిఫారసుగా ఏం చెప్తుంది అంటే బ్లాకులను వాటి ఆర్థిక తారతమ్యాల ఆధారంగా విభజిస్తుంది. బ్లాకులను సో నాలుగు రకాలుగా వర్గీకరణ చేస్తుంది. ఒకటి ఉన్నత స్థాయి బ్లాకులుగాను రెండవది సాధారణ బ్లాకులుగాను మూడవది వెనుకబడినటువంటి బ్లాకులుగాను నాలుగవది గిరిజన ప్రాంతాల బ్లాకులుగాను నాలుగు రకాల వర్గీకరణ బ్లాక్ స్థాయి వ్యవస్థను సూచిస్తుంది ఈ పురుషోత్తం పాయ్ కమిటీ. సో ఇలా వర్గీకరించినటువంటి బ్లాకులకు వర్గీకరణ ఆధారంగా నిధులను ప్రవేశపెట్టి అట్టి బ్లాకులను అభివృద్ధి చేయాలి అనే ప్రస్తావన మూడవ పాయింట్గా చెప్తుంది ఈ కమిటీ. సో ఈ కమిటీ సిఫారసుల ప్రాతిపదికన నవంబర్లో ప్రవేశపెట్టిన మూడంచెల పంచాయతీరాజ్ విధానాలను రద్దు చేస్తూ ఈ కమిటీ సూచన ఆధారంగా క్రియేట్ చేయబడినటువంటి నూతన చట్టమే 1964 ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ యాక్ట్. ఓకే, ఎప్పుడైతే 1964 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని తయారు చేసినారో దీంతో అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 1950 మద్రాస్ పంచాయతీరాజ్ చట్టాన్ని మరియు 1956 వరకు ఉన్న హైదరాబాద్ పంచాయతీరాజ్ చట్టాలను రద్దు చేస్తూ ఉమ్మడిగా 1964 ఏపీ పంచాయతీరాజ్ చట్టాన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఓకే, ఇదే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏపీలో 448 మండలాలుగా ఉన్న వాటిని 331 రెవెన్యూ మండలాలుగా మార్పు చేయడం అనేది జరిగింది. ఓకే, ఎప్పుడైతే 1964 ఏపీ పంచాయతీరాజ్ చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నామో 1959లో ప్రవేశపెట్టిన మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకి మొదటిసారిగా ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాము అంటే 1964లో మొదటి ఎన్నికలను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో ఇది అబౌట్ ది పురుషోత్తం పాయ్ కమిటీ. సో ఏర్పాటు 1963
ఏర్పరిచిన ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటుకు కారణము బ్లాక్ స్థాయి పరిమాణాలను ఏర్పాటుకు కారణము ఎస్ పంచాయతీ సంస్థల విధులలో విధుల నిర్వహణలో వచ్చినటువంటి లోపాలను సరిచేయడము అండ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ బ్లాక్ స్థాయి పరిమాణాలను పెంచడము అండ్ బ్లాక్ స్థాయి వర్గీకరణ చేయడము తద్వారా 1964 నూతన పంచాయతీరాజ్ చట్టం అనేది రావడము ఈ పురుషోత్తం పాయ్ కమిటీ యొక్క ప్రధాన సిఫారసులుగా చూడొచ్చు. సో అది మనకు పురుషోత్తం పాయ్ కమిటీ. నెక్స్ట్ వచ్చేసి ఎంటీ రాజ్ కమిటీ. ఓకే, రెండోది వచ్చేసి ఎంటీ రాజ్ కమిటీ. ఎంటీ రాజు కమిటీ ఏ సింబల్, దీనిని ఏర్పాటు 1968, ఎంటీ రాజు కమిటీ ఏర్పాటు 1968, ఏర్పరిచిన ప్రభుత్వం ఎస్ఏపీ ప్రభుత్వం. ఓకే, ఏర్పాటు చేసిన సీఎం ఎస్కేబిఆర్ కాసు బ్రహ్మానందారెడ్డి సీఎం, అప్పటి సీఎం. ఓకే, ఉద్దేశం జిల్లా అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయవచ్చా లేదా, జిల్లా అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయవచ్చా లేదా జిల్లా అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయవచ్చా లేదా సార్.